ఇక్కడ కనిపిస్తా ఉన్న అభిమానం ఒక జన సముద్రాన్ని తలపిస్తా ఉంది. మనందరి ప్రభుత్వం ఈ 5 ఏళ్లలో ఇంటింటికి చేసిన మంచికి మద్దతు పలుకుతూ మళ్ళీ మనందరి ప్రభుత్వమే ఉండాలన్న ఆకాంక్షతో పేదల వ్యతిరేకులను, పెత్తందారులను, ప్రతిపక్ష కూటమిని ఓడించాలన్న సంకల్పంతో తరలి వచ్చిన సమర యోధుల సముద్రమిని అని చెప్పి కనిపిస్తా ఉంది. ఇక్కడ నుంచి చూస్తా ఉంటే ఇంటింటి నుంచి తరలి మదనపల్లి వచ్చిన నా ఆత్మ బంధువుల జన సముద్రం ఇది. నా ఆత్మ బంధువులైన నా అక్క చెల్లెమ్మలకు, నా అన్నదమ్ములకు, నా అవ్వ నా తాతలకు, మీ అందరికీ కూడా మీ జగన్, మీ బిడ్డ రెండు చేతులు జోడించి పేరు పేరున ముందుగా హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలుపుకుంటా ఉన్నాను. ఈ చిరునవ్వుల మధ్య మీ ఆత్మవిశ్వాసం చూస్తూ ఉంటే గుండె నిండా చాలా సంతోషంగా ఉంది. మీ ఉత్సాహం చూస్తూ ఉంటే మరో 6 వారాల్లోపే జరగబోయే కురుక్షేత్ర సంగ్రామంలో పేదల పక్షాన పేదల భవిష్యత్ కొరకు ఒక గొప్ప గెలుపు కళ్ళ ఎదుటే కనబడతా ఉంది. ఈరోజు మీ అందరి ఉత్సాహం మధ్యన మరి పేదల భవిష్యత్ కొరకు జరగబోయే యుద్ధంలో గెలుపు కోసం నేను సిద్ధం. మరి మీరంతా కూడా సిద్ధమేనా అడుగుతా ఉన్నాను. ఇంటింటి అభివృద్ధిని, ప్రతి ఊరి అభివృద్ధిని, సామాజిక వర్గాల అభ్యున్నతిని, అక్క చెల్లెమ్మల సాధికారతను, అవ్వ తాతల సంక్షేమాన్ని, మన పిల్లల భవిష్యత్తును కాపాడుకునేందుకు కొనసాగించేందుకు మీరంతా కూడా సిద్ధమేరా అడుగుతా ఉన్నాను. ఇంటింటికి మంచి చేశాం, ప్రతి గ్రామానికి మంచి చేశాం, చేసిన మంచిని ప్రతి గడపకు వివరించి 175 అసెంబ్లీ స్థానాలకు 175 అసెంబ్లీ స్థానాలు, 25 MP స్థానాలకు 25 MP స్థానాలు, ఎక్కడా ఒక్క సీటు కూడా తగ్గేందుకే వీల్లేదు. డబుల్ సెంచరీ కొట్టేందుకు 200కు 200 కొట్టేందుకు మీరంతా కూడా సిద్ధమేనా అడుగుతా ఉన్నాను.
2019లో దేవుడు మీరు ఇచ్చిన చారిత్రక తీర్పు తర్వాత మేనిఫెస్ట్